సీఎం జగన్మోహన్ రెడ్డి హామీ ఇచ్చిన విధంగా జగనన్న చేదోడు పథకం ద్వారా నాయి బ్రాహ్మణులు టైలర్స్ 10,000 ఆర్థిక సాయం ప్రకటించిన సందర్భంగా తూర్పుగోదావరి జిల్లా రామచంద్రపురంలో నాయి బ్రాహ్మణుల సంఘం ఆధ్వర్యంలో సీఎం జగన్ చిత్రపటానికి పాలాభిషేకం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో స్థానిక ఎమ్మెల్యే చెల్లిపోయిన శ్రీనివాస్ వేణుగోపాలకృష్ణ వైసీపీ నాయకులు మల్లిమొగ్గల శ్రీధర్ ఉప్పాడ రాంబాబు బల్లిపాటి జాని వాసు పలువురు పాల్గొన్నారు. అసత్యవాదుల శక ముగిసిపోయి సత్యవాదుల శక ఆరంభమై ఒక సంవత్సర కాలం చెప్పింది. ప్రజలు నిత్యం అసత్యం చెప్పేటువంటి నాయకుల పట్ల రాజకీయ వ్యవస్థ పట్లే నమ్మకాన్ని కోల్పోయినటువంటి దశ నుండి రాజకీయ నాయకుడు అంటే నిజమే మాట్లాడతారు చెప్పారంటే చేస్తారు అనేటువంటి నమ్మకాన్ని ఈ రాష్ట్ర పౌరులకు కల్పించినటువంటి నాయకుడు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. నాడు ప్రజల పక్షాన ప్రజల గొంతుని ప్రతిపక్షంలో ఉండి వినిపిస్తానన్నప్పుడు నాడు అధికారంలో ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు శాసనసభలో తన అనైతిక రాజకీయాలకి అప్రజాస్వామిక రాజకీయాలకి రాజ్యాంగ విరుద్ధమైనటువంటి అనేక పనులు చేసి ముఖ్యమంత్రి అయిన తర్వాత ఇవాళ బలహీన వర్గాలకి పండగ రోజు కారణం ఏమిటంటే ఏ నాయి బ్రాహ్మణ సోదరుడు ఉన్నాడో తను ఊహించలేదు. జగనన్న నన్ను గుర్తించి సంవత్సరానికి 10,000 రూపాయలు నా ఖాతాలో వేస్తాడని ఎప్పుడైనా గుర్తించాడా? ఇవాళ అది ఆరంభమైంది. అలాగే నాయి బ్రాహ్మణుడే కాదు రజిక సోదరుడు గుర్తించాడా? లేదే. ఎక్కడో ఇస్త్రీ పెట్టించినటువంటి సందర్భం తిప్పించినటువంటి సందర్భం. కానీ వీరి అవసరతలు తీర్చడం కోసం జగన్మోహన్ రెడ్డి గారు ఇవాళ 10,000 రూపాయలు మధ్య దళారీ వ్యవస్థ లేదు, ఆ రోజు జన్మభూమి కమిటీల దగ్గరికి వెళ్ళాలి, పోకరెళ్ళాలి అటువంటి పరిస్థితులు లేకుండా వీరికి అర్హత ఉంటే చాలు జగనన్న ఉన్నాడు వీరి కోసమని 10,000 రూపాయలు వీరి ఖాతాలోకి వేయటమే కాకుండా వీరి పిల్లల చదువుల కోసం గోరుముద్ద, వీరి పిల్లల పౌష్టికాహారం కోసం గోరుముద్ద ఇచ్చాడు. అలాగే మహిళలుంటే వారి కార్పొరేషన్ ద్వారా లోన్లు ఇవ్వబోతా ఉన్నాడు. ఇళ్ల స్థలాల పంపిణీ, ఇల్లు ఉండాలి ఈ రాష్ట్రంలో బడుగు బలహీనలకు అందరికీ ఆలోచన చేశాడు.